let it be media or any person, andariki okate nyayam undala. Ekkada undi nyayam? Deeni question chesthe media sodarulu please cheptunna meeru evaru ottidiki rakandi. Nenu andar tarafukel maatladutunna, nenu evariki vetrekam kaadu, nenu ee kulaniki vetrekam kaadu. Nenu eppudu kuda cheppevani, media lo manchi vaallu untaru, chedda vaallu untaru, kulallo chedda vaallu untaru, manchi vaallu untaru, ee kulamlo manchi vaallu untaru, ee kulamlo chedda vaallu untaru antara. మీరు చెప్తున్న ప్రకారం సమన్యాయం ఎక్కడ జరుగుతుంది మరి? అరే మీరు చెప్పాలా మరి, మీకు మీకు న్యాయం జరుగుతుందా? మీకు అందరికి వచ్చిన ప్లాట్లు లేలే, మీకు వచ్చిన ప్లాట్లు అందరికి మీరు చెప్పండి. మీరు కేలే స్టార్ట్ చేయండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా. నీకు డెమోక్రసీ ఉంది కాబట్టి మీడియాను కూడా క్వశ్చన్ చేసే అధికారం నాకు ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇస్తే అడుగుతున్నా. మీకు అందరికి ప్లాట్లు వచ్చినాయా? అందరికి వచ్చినాయా? ఇక్కడ అందరికి న్యాయం జరిగినాయా? ఆగనా, అందరికి న్యాయం జరిగిన ఒక్క నిమిషం అన్న, అందరికి న్యాయం జరిగిందా చెప్పండి. మీరు మీకెళ్ళే స్టార్ట్ చేద్దాం. నన్ను క్వశ్చన్ చేసే బదులు నేను మీ న్యాయం కోసం మాట్లాడుతున్నా, మీ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నా, మీ అడ్వకేట్ గా మాట్లాడుతున్నా అన్నప్పుడు నాకు కొంచెమన్నా రిగార్డ్ ఇవ్వాలి కదా అన్నగారు. ఇప్పుడు పార్టీది పార్టీది నేను నిన్న కూడా చెప్పాను, అతి త్వరలోనే చెప్తున్నా. ప్రెజర్ ఎందుకు చేస్తే సందీప్ అన్న, ప్లీజ్ ప్రెజరేకే, ప్రెజర్ తో చెమటలు వచ్చేస్తుంది. ప్రెజర్ వద్దు, కూల్ గా మాట్లాడుకుందాం. నేను తప్పకుండా నీకు ఒకటే చెప్తున్నా, మీడియా గారు అందరికి నేను న్యాయం చేసే విధంగా పోతా, నాకు ఎంకరేజ్ చేయండి. మీరు బీఆర్ఎస్ లో మీరు ఎంకరేజ్ చేస్తే బీఆర్ఎస్ లో రెండు టికెట్లు ఆడితే లేదు, కాంగ్రెస్ పార్టీలో మూడు టికెట్లు తీసుకోబోతా ఉన్నారు. మా మైనపల్లి మీ స్నేహితుడు నక్క ప్రభాకర్ ఇప్పుడు ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు చెప్పిన ఆఫ్ ద రికార్డ్ థర్డ్ పర్సన్స్, నేను ఎవరిని ఇంకా డైరెక్ట్ కలవలేదు. నిన్న జైపూర్ పోతే ఇంకొకరు కలిసినట్టు, మొన్న నేను కుంభకోణం పోతే ఢిల్లీకి వెళ్ళి మన డీకే శివ కుమార్ కలిసినట్టు. నేను ఢిల్లీకి పోలేదు, బెంగళూరు పోలే, జైపూర్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ ఏంటంటే ఉన్నారంట, అది దాంతో వీళ్ళకి డౌట్ వచ్చినారే హనుమంతరావు కలుస్తుండేమా. నేను ఓన్లీ కాటు శ్యామ్ బాబా మంది టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ ఏందని చాలా బిలీఫ్, మా డాటర్ ఇన్ లాక్ మొక్కుండే 18 కిలోమీటర్స్ నడిచింది, వారితో పాటు మా గన్మెన్లు. అదేవిధంగా ఇంకొకటి, మీరు ఎవరినైనా కనుకోండి, నాకు ఎందుకంటే ప్రైవసీ లైఫ్ లేదని ఎప్పుడో 100 సార్లు చెప్పాను. నేను ఎక్కడ పోయినా కూడా ఢిల్లీకి పో, ఇండియాలో ఉంటే, అవుట్ ఆఫ్ కంట్రీ అయితే దాదాపు ఈ కరోనా కోవిడ్ వచ్చిన తర్వాత నేను అమెరికాకు పోలే, అంతకుముందు ఎవ్రీ 6 మంత్స్ పోయేవాన్ని, ఇప్పుడు 3.5 ఇయర్స్ అవుతుంది. నేను ఎక్కడ పోయినా గన్మెన్స్ ఉంటారు, నాకు 20 మంది ఉంటారు. ఎక్కడ నేను ఏమని చేస్తే బయటపడదా? గన్మెన్లు చెప్పరా? ఇప్పుడు గన్మెన్లకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, మీరు ఎక్కడున్నారు, మీ లొకేషన్ ఏంటి, హనుమంతరావు ఎక్కడున్నారని. ఉట్టిగానే ప్రచారం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మరి దాంట్లో ఎవరికి అడ్వాంటేజో నాకు తెలియదు. అంటే నేను లీడర్లకు చెప్తున్నా, మీకు మిమ్మల్ని కాదు. మీడియా అంటే ఏముంది, నాటి వంటి వాళ్ళు మెసేజ్ ఇచ్చి హనుమంతరావు ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో ఉన్నాడు హనుమంతరావు రాస్తారు, తప్పు లేదు. నేను ఎవరిని కలవలే. ఏంటంటే ఇండైరెక్ట్గా నాకు మీడియేటర్స్ ఎంతోమంది ఉంటారు, అన్న మీకు కన్ఫర్మ్ ఇది ఇస్తారు, డెఫినెట్ మంచి ప్రయారిటీ ఉంటుంది, సర్వేలలో మంచిగా ఉంది మీది, మా కాంగ్రెస్ రిపోర్ట్స్లో కానీ బీజేపీ రిపోర్ట్స్లో కానీ చెప్పింది. దానికి నేను అబద్ధమాడే అవసరం లేదు, దానికి ఏది ఉన్నా న్యాయపరంగా బొమ్మని చెప్తున్నా. ఏ పార్టీకైనా సిస్టమ్, గెలిచే వాళ్ళకి ఇవ్వండి, సర్వే చేయండి, వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వండి. తక్కువ డబ్బులు ఇచ్చి వాడు రాజ్యసభలు కొనేసుకుంటుండు, 200 కోట్లు ఇచ్చి 300 కోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి, ఎంతవరకు రైట్ ఇది? ఈ సిస్టంలో మార్పు రావాలనే తప్ప. ఇప్పుడు అంటే నన్ను టార్గెట్ చేస్తారు, ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, అదే ఎన్నో యూట్యూబ్లు ఉన్నాయి, దాంట్లో పెడతారు హనుమంతరావు లంగా దొంగ అని. నాకేం ఫరక పెడతా చెప్పు, నేను ఆల్రెడీ నిన్న మునిగిరోని, అన్నిటికీ తయారున్నోని, రోజు 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 ఒక కేసు పెట్టినా ఇంకో 10 ఏళ్ళు కేసు పెట్టినా నేను, ఐఎమ్ 58 ఇయర్స్ నౌ, 10 ఏళ్ళు జైలు ఉండమన్నా ఉండే సత్తా నాకుంది, నేను దేనికి భయపడటం కాదు. అది ఒకటి క్లియర్ కట్ ఇచ్చేది. ఎందుకంటే ఈ మూమెంట్ తీసుకురావాలంటే ఎదుర్కోవాలి, ఎదుర్కొన్నప్పుడు కేసులు అవుతాయి, కేసులు అన్నిటికీ సిద్ధంగా ఉండే నేను బయటకు వచ్చిన, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. నా కార్యకర్తలకు ఏమైతే మాత్రం నిద్రపోయించే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పటికీ 4-5 కేసులు మా కార్యకర్తల మీద మెదక్ కాన్స్టెన్సులు అయినాయి. వాళ్ళందరూ ఏంటంటే కన్ఫ్యూజన్లు ఉన్నారు, అరే హనుమంతన్ ఏంది స్వార్థానికి పోతున్నాడా, రాజీనామా చేస్తలేడు, ఆయన ఇక్కడ కాంప్రమైజ్ అవుతాడు అని. ఇక్కడ ఇన్నారు కదా మీరు అందరూ, కాంప్రమైజ్ అయ్యే వ్యక్తినా నేను? జాన్ గైతో ఫరక్ నై పడతా, షాన్ నై ఫరక్ నై. నా మొదటి నుంచి నా సిద్ధాంతం అది. ఇప్పుడు వాళ్ళకి సారీ అన్న ప్లీజ్. వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అరే హనుమంతన్న రిజైన్ చేస్తలేడు, మా బతుకులు ఏం కావాలి, మేము ఎటు కాకుండా అయిపోతామా, రేపు మళ్ళీ వాళ్ళు గెలిచిరనుకో మళ్ళీ నంచి వేస్తారు, మాకు ఎన్నో ఇబ్బందులు తప్పయ్యని అనుకున్నారు. అందుకు డెఫినెట్గా వాళ్ళ కోసం ఇది పెద్ద నాకు పదవి అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. నేను సాక్రిఫైస్ చేస్తా, నేను తీసుకుపోయి అడవి ఇడిచిపెట్టినా కూడా 1 మ్యాన్ ఆర్మీ తయారు చేసే కెపాసిటీ నాకుంది. మరి మీరు అంత కష్టపడి కిందికేళ్ళు వచ్చిన వాళ్ళు మేమెందుకు రాం? అంటే మేమేమన్నా మాకు ఇది లేదా? మాకు కూడా ఉంది కెపాసిటీ, వి గాట్ అవర్ ఓన్ కేపబిలిటీస్. సచివరకన్నా అయితే మీద నోటి అట్లుండదు. వాళ్ళు మంచి టర్మ్స్ ఉంటారు, వాళ్ళతో మంచి గుడ్ టర్మ్స్ ఉన్నాయి, గుడ్ టర్మ్స్ ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎందుకు అనాలి నేను? వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మీకు తెలియదా. ఇప్పుడు నేను అన్న బ్రదర్ నాకు సపోర్ట్ చేద్దామని వస్తాడు, అక్కడికి వెళ్ళి వస్తుంది, పిచ్చి పిచ్చి చేయకు, నువ్వు హనుమంతరావుకు ఇదే ఉండాలి కౌంటర్ ఇయ్యానకు, యాంటీ ఇయ్యమంటే పాపం ఏం చేస్తాడు?
అట్లా అట్లా వాళ్ళ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే, నాదేముందో నేను మాట్లాడుతున్నా, ఎవరి గురించో నేను ఆగేటోని కాదు. ఇప్పుడు వీళ్ళు మంచుకుంటారని చెప్పి మొత్తం నేను మాట్లాడకుంటే, నేను నా ఇండివిజువాలిటీ వ్యక్తి, నా ఇండివిజువాలిటీ నాకు ఇంపార్టెంట్, నా వ్యక్తిగతం నాకు ఇంపార్టెంట్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్. కింద పడ్డా మీద పడ్డా హనుమంతరావు అదే విధంగా ఉంటాడు. మొన్ననే నేను ఫస్ట్ డే మాట్లాడి సెకండ్ డే వేరే విధంగా మంచి చెప్పిన, ఎందుకంటే నన్ను పార్టీ ఏమనలేదు. పార్టీ అనడం నేను పార్టీని ఎందుకంటా, గౌరవ ముఖ్యమంత్రి ఏమనలేడు. నాకు గౌరవం ఇచ్చినప్పుడు నేను డెఫినెట్ పెద్ద మంచికి ఇస్తా. దాన్ని ఏమన్నాడు హనుమంతరావు, యూటర్న్ తీసుకున్నాడు, ఇక అయిపోయింది, మళ్ళా ఎన్కాడికి వేసిన ఎన్కాడికి ఎందుకు వేస్తాను, రెస్పెక్ట్ ఇస్తా పెద్దవాళ్ళకి. ఇప్పటికైనా నేను కాలు మొక్కకైనా మీరు కావాలంటే రికార్డ్స్ తిరిగేసి చూడండి. మోడీని కూడా ఎప్పుడు నేను మళ్ళీ మోడీ గారు మా తండ్రి అని చెప్పిన, ఈజ్ ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. దట్స్ ఇట్. పార్టీ డిఫరెంట్ ఉన్నా ఎవరు సిద్ధాంతం వాళ్ళకు, నా సిద్ధాంతం నాకు, నా ఇంట్లో ముగ్గురు ఉంటారు, మూడు పార్టీలు ఉంటాయి, వాళ్ళ నేను పార్టీ మారమంటున్నా, వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు. కానీ మేము ఫ్యామిలీ మాత్రం విడిపోం కదా. మా బ్రదర్ బాగున్నావు అంట, ఇప్పుడు శ్రీధర్ బాబు చెప్పిన, అట్లా చాలామంది అన్ని పార్టీలలో ఉన్నారు, నాకు బీజేపీలో కూడా ఉన్నారు. ఆ బీజేపీ కోసం వాళ్ళతో దూరం అవుతున్నా నేను, అది వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఆయనకి ఇష్టం. కొన్నిసార్లు మా భార్యకు కూడా ఇష్టం ఉండదు, నేను మోడీకే ఇస్తా అంటది, అంటే మనం ఫోర్స్ చేయలేం కదా, సాటుకు పోయి మోడీకే ఇస్తుంది. ఇది డెమోక్రసీ, నేను అదే చెప్తున్నా, డెమోక్రసీ. డెమోక్రసీలా ఎవరిని, ఇప్పుడు కూడా నేను ఎవరిని ఇబ్బంది పెడతలేదు. నేను పోతనే ఉన్నా నా పని నేను చేసుకుంటున్నా. పొద్దున్న మధ్యాహ్నం వరకు ఇటు ఉన్న కాన్స్టిట్యున్సీ తిరిగిన, బోయినపల్లి తిరిగిన, ఇప్పటి రేపటి నుంచి తెలంగాణ మొత్తం తిరుగుతా, అది కూడా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. అదే అడుగుతుంది పార్టీ, ఇంకా టూ డేస్ లో చెప్తా కదా, తొందరగా చెప్పేస్తా అమ్మా. జ్యోతి అమ్మా నమస్తే అమ్మా, నమస్తే అట్లా. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరా, అట్లేముండదు. అట్లా సిస్టమ్ అనేది ఏంటంటే అన్ని పార్టీలల్లో పరిస్థితి బట్టి అక్కడ అవకాశాలు బట్టి సత్తా ఉంటే ఎందుకు ఇవ్వరు, డెఫినెట్ ఇస్తారు, సర్వే చేస్తారు వాళ్ళు. సర్వే లేకపోతే సర్వే ఉంటే ఇమన్నాం, దానికి అన్ని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. ఇది మీకు నోన్ ఫ్యాక్ట్, 100% వస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఏమనుకో.